ఇప్పుడు ఏపీలో సీఎం మొదలుకొని వైసీపీకి చెందిన నాయకులు ప్రతి ఒక్కరి టార్గెట్ చంద్రబాబు, లోకేష్. ఎవరికి వారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై, ఆయన కుమారుడు మాజీ మంత్రి లోకేష్ పై విరుచుకు పడుతున్నారు. ఇక తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు, లోకేష్ వల్ల టీడీపీ ముందుకు నడవదని, కొత్త నాయకుడు కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో లోకేష్ ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. ఇక లోకేష్ ట్విట్టర్ పోస్టులపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు తనేడు లోకేష్ బయటకు వచ్చి మాట్లాడితే తప్పులు వస్తాయని భయపడి ట్వీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు ఆయనే చేస్తున్నారో లేక ఎవరితోనైనా రాయిస్తున్నారో కూడా తెలియదన్నారు. లోకేష్ కు ట్వీట్లు రాసేంత తెలివి ఉందని తాను అనుకోవటం లేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఉద్దేశించి ట్విట్టర్ చిలుక, ట్విట్టర్ పలుకులు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. టీడీపీలో చంద్రబాబు తర్వాతి నాయకుడు ఎవరని ఆ పార్టీ నేతలు వెతుక్కుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లోపముందన్నారు. తెలుగుదేశం పార్టీని నడిపించటం వారిద్దరి వల్ల కాదని ఆయన తేల్చి చెప్పారు. చంద్రబాబు ముసలివారయ్యారని, ఇక లోకేష్ పులికేసి లాంటివాడని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీకి నూతన నాయకుడు అవసరం వచ్చిందన్న అనిల్ కుమార్ యాదవ్ అందువల్లే టీడీపీలో తర్వాత నాయకుడు ఎవరు అని ఆ పార్టీ నేతలు వెతుకుతున్నారని పేర్కొన్నారు. గోదావరి నీటితో రాయలసీమ కరువును తొలగించాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. విభజన సమస్యలన్నీ పూర్తయిపోతే సీఎం వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందనే టీడీపీ నేతలు భయపడుతున్నారని ఆయన విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి ఇరువురు ముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు.